తల్లి కడుపున ఏ తండ్రి కడుపున పుట్టాడో ఆ తల్లిదండ్రులే మా బిడ్డ అని చెప్పి పెంచి ఉంటే కర్ణుడు ఎలా ఉండేవాడు అన్నది అసలు ఊహ కందని విషయం. అసలు మహాభారతం అంతది అసలు ధర్మరాజు గారు రాజే కాదు, కర్ణుడే రాజు. కర్ణుడు రాజ్యరికం చేస్తాడు. పైగా ఇంకొక మాట చెప్పాలంటే యుగాంతం వరకు కర్ణుడే రాజు. ఎందుచేత యుగాంతమేమి, కలియుగంలో కూడా కర్ణుడు ఉంటాడు. కారణం కర్ణుడు చిరంజీవి, కర్ణుడి కవచకుండలలోంచి అమృతం పడుతుంది. అమృతం పడుతుంది కాబట్టి ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వెళ్ళిపోతారు కాబట్టి తప్ప కర్ణుడు వెళ్ళడు. కర్ణుడు వెళ్ళడు కాబట్టి కర్ణుడే ధర్మంతో రాజ్యానికి కూర్చుంటే అసలు ద్వాపర యుగం తర్వాత కలియుగం రాదు.